హాయ్ హలో వ్యూవర్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్గానిక్ మినీర్స్ గురించి చూసుకుందాం ఆర్గానిక్ మినీర్స్ అనే మొక్కల యొక్క పెరుగుదల అభివృద్ధిలో చాలా ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేయడం జరుగుతుంది ఇవి మొక్కలకు కావాల్సిన మైక్రో మరియు మైక్రో న్యూట్రన్స్ మరియు ట్రేస్ ఎలిమెంట్స్ని కూడా చాలా వరకు ఎక్కువ మొత్తాలు ఇవ్వడం జరుగుతుంది ఈ మొక్కల యొక్క పెరుగుదలకి అభివృద్ధికి చాలా వరకు ఉపయోగపడడం జరుగుతుంది దాంతోపాటుగా ఈ యొక్క ఆర్గానిక్ మినీర్స్ గురించి చూసుకున్నట్టయితే సాయిల్ యొక్క ఫిజికల్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ని కూడా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది దాంతో సాయిల్ ఉండే బఫరింగ్ కెపాసిటీని మరియు బల్క్ డెన్సిటీని కూడా ఇది మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆర్గానిక్ మినీర్స్ అనేవి ఈ యొక్క ఆర్గానిక్ మినర్స్లో రకాలుగానే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం వన్ బై వన్ ఆర్గానిక్ మినర్స్లో చూసుకుంటే ముఖ్యంగా రెండు రకాల క్లాసిఫికేషన్ చేసుకోవడం జరిగింది ఒకటి స్థూల సేంద్రియ ఎరువులు మరియు గాఢ సేంద్రియ ఎరువులు అని చెప్పి చెప్పుకుంటాం వాటిని ఇంగ్లీష్లో బల్క్ ఆర్గానిక్ మిన్నర్స్ అని చెప్పి మరియు కాన్సంట్రేటెడ్ ఆర్గానిక్ మినీర్స్ అని చెప్పి చెప్పుకుంటాం యొక్క స్థూల సేంద్ర ఎరువులు కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఫార్మ్ యార్డ్ మెన్యూర్ రావడం జరుగుతుంది దాని తర్వాత గ్రీన్ మెన్యూర్స్ అనేవి రావడం జరుగుతుంది ఫామ్ యాడ్ మెన్యూర్లు కానీ చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క ఫామ్ యాడ్ మెన్యూర్ నుంచి వచ్చిన ఎరువులు కానీ మనం చూసుకుంటే పశువుల ఎరువు తర్వాత గొర్రెలు మరియు మేకలు ధర వచ్చిన ఎరువు పందులు మరియు కోళ్ళ ద్వారా వచ్చిన ఎరువును మనం ఆర్గానిక్ మినర్ కానీ చెప్పుకోవచ్చు దాంతోపాటు కంపోస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో గ్రామీణ కంపోస్ట్ మరియు పట్టణ కంపోస్ట్లు అయితే ఉన్నాయో అవి కూడా మనం యొక్క ఆర్గానిక్ మినరీ కింద చెప్పడానికి అవకాశం ఉంటుంది తర్వాత బయోగ్యాస్ ఎరువు వెర్మి కంపోస్ట్ ఇవన్నీ కూడా మనకి ఫామ్ యార్డ్ మినీరీలు మనకి వచ్చే బల్క్ ఆర్గానిక్ మినరల్స్ కింద మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది దాన్ని మనం స్తోలసేంద్ర ఎరువులు అని చెప్పుకుంటాం దాంతో చూసుకునేటయితే ఇంకా గ్రీన్ మినరల్స్ కింద మనం చూసుకుంటే ఇంకా రెండు రకాల క్లాసిఫికేషన్ మన ఇక్కడ గ్రీన్ మినరల్స్లో మనం చూడవచ్చు ఒకటి ఏంటంటే గ్రీన్ లీఫ్ మిన్నీర్స్ మరియు గ్రీన్ మిన్నీర్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అంటే హరిత మొక్కల ఎరువులు మరియు హరిత ఆకుల ఎరువులు అని చెప్పి చెప్పుకుంటాం హరిత మొక్కల ఎరువు కింద మనకి ఏ ఏ మొక్కలు మనం ఉపయోగించుకోవచ్చు అంటే పెళ్లి పెసర జొనుము ఒలవ తర్వాత డయాంచా వెంపలి నీలి అనే కొన్ని రకాలైన మొక్కలు మనం హరిత మొక్కలు ఎరువు కింద చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇంకా హరిత ఆకుల ఎరువుల గురించి ఉపయోగించుకునే మొక్కలు కానీ చూసుకుంటే కానగ వేప గ్లైరిసిడియా ఐపోమియా అనే ఇటువంటి మొక్కలు మనం హరిత ఆకుల ఎరువు కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది హరిత ఆకుల ఎరువులు అంటే మీ అందరూ తెలిసిందే ఏదైనా ఇతర ప్రాంతాల్లో మొక్కలు మనం పండించి ఆ మొక్కల నుంచి ఆకులను కలెక్ట్ చేసుకొచ్చి ఏ యొక్క పంట పొలంలో మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ యొక్క పంట పొలంలో మనం ఈ యొక్క ఆకులన్నీ వేసి కలయ ఎదు అటువంటి విధానాన్ని హరిత ఆకులు ఎరువులు అని చెప్పి చెప్పుకుంటాం ఇంకా హరిత మొక్కలు ఎరువులు అంటే మనం ఎక్కడైతే రైడ్ చేసామో ఆ ప్రాంతంలోనే అట్ ది టైమ్ ఆఫ్ ఫ్లవరింగ్స్ టైంలో మనం వాటిని కట్ చేసి అదే సాయిల్లో ఇన్కార్పొరేట్ చేసినట్టయితే అటువంటి పద్ధతిని గ్రీన్ మెన్యూర్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా సెకండ్ క్లాసిఫికేషన్ చూసినట్టయితే కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ కానీ చూసుకున్నట్టయితే మనం రెండు రకాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొక్కల సంబంధమైన చిన్నదగినవి మరియు జంతు సంబంధమైనవి చెప్పుకుంటాం మొక్కల సంబంధమైన తినదగినమైన ఆయిల్ కేక్స్ కానీ చూసుకునేటట్టి అంటే ఎడిబుల్ ఆయిల్ కేక్స్ అని చెప్పుకుంటాం ఆ ఎడిబుల్ ఆయిల్ కేక్స్ ఏంటంటే కోకోనట్ కేక్ జింజిలీ కేక్ గ్రౌండ్నట్ కేక్ అని చెప్ చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా తినదగినవి అంటే నాన్ ఎడిబుల్ ఆయిల్ కేక్స్ కానీ చూసుకున్నట్లయితే క్యాస్టర్ ఆయిల్ కేక్ తర్వాత మస్టర్డ్ ఆయిల్ కేక్ తర్వాత పంగం ఆయిల్ కేక్ సాఫ్లవర్ ఆయిల్ కేక్ కార్టన్ ఆయిల్ కేక్స్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా ఎనదోరం క్లాసిఫికేషన్ కానీ చూసుకుంటే జంతు సంబంధమైన కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూస్ కానీ చూసుకుంటే రక్తాహారం బ్లడ్ మిల్ అని చెప్పుకోవడం జరుగుతుంది బోన్ మిల్ హార్న్ మిల్ ఫిష్ మిల్ గ్వాన్ అని చెప్పి చెప్పుకుంటాం ఇటువంటివన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూస్ సంబంధించినవి థ్యాంక్ యూ వ్యవర్స్ మరి లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎగ్రసెట్ కావాల్సిన ఇంపార్టెంట్ వీడియోస్ మరియు ప్రీవియస్ పేపర్లు నా యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది వాటిని మీరు విజిట్ చేయచ్చు థ్యాంక్ యూ